ి అపోహ కథ రచన శ్రీమతి ఆచంట హైమవతి వినిపిస్తున్నవారు పప్పు భోగరావు వత్సల చావు తప్పి బతికిపోయిందట అంది ఇంటావిడ వెంటనే అర్థం కాలేదు కాని తర్వాత మెల్లిగా అర్థం చేసుకుంది విజయ ఇంతకీ ఎందుకెంత పనిచేసింది విచారంగా అంది విజయ అక్కడే ఉన్న ఇంటి ఓనర్ బామగారు క్యారెట్ పాడయ్యాక బతికేం ప్రయోజనం చెప్పండి అంటూ విజయని ఎదురు ప్రశ్నించింది ప్రశ్నకి ప్రశ్న జవాబు కాదు అనబోయి తన ఎదురుగా ఉన్నది మొగుడు కాదని గుర్తొచ్చి తమాయించుకుంది విజయ క్యారెట్ పాడైందని ప్రాణం తీసుకుపోయిందా బాబోయ్ ఏమిటి విపరీతం క్యారెట్ పాడైతే బీట్రూట్ బంగాళదుంపలు ఇలా ఎన్ని లేవు ఏదో ఒక దానితో గడిపేసుకోవాలి కానీ విపరీత మనుషులు విపరీత బుద్ధులోను ఆ మధ్య లలిత మొగుడు పెళ్ళాన్ని మినపసున్ను ఉంది చెయ్యి అన్నట్ట లలిత ఏమో అబ్బా అంత బండపుని చేయటానికి నాకు చిరాకు బాబు అనుకుని సులభం కదా అని గులాబ్జామ్ చేసేసిందట అప్పుడు ఆ మొగుడు మహాశయుడు హాయిగా వాటిని తినేసి ఆ వెంటనే మినపసున్ను చేయలేదనే కోపంతో గులాబ్జామ్ తిన్న కప్పుతో పెళ్లా మొహం బద్దలగొట్ట అంతే లలిత మొహం రెండు బద్దలుగా చీరిపోలేదనుకోండి నుదుటి గులాబ్జామ్ ఉండంత బొప్పి కట్టిందట పాపం పదిహేను రోజుల క్రితం విమల మొగుడు తనకిష్టమైన కనకాంబరం రంగు చీర కొనితలేదని అతనికి ఇష్టమైన నీలం రంగు చీర తెచ్చాడని పట్టరాని కోపంతో ఆ చీరని ముక్కలు ముక్కలుగా కత్తిరించి డస్ట్బిన్లో పారేసిందట అలాంటి వాట్లకే తను ఆశ్చర్యపడుతూ ఉంటే ఇదిగో ఇప్పుడు ఈ క్యారెట్ ఉదంతం మనుషులు వాళ్ల మనసులు ఎంత అంత పట్టడం లేదు అనుకుంటూ మనసులో తెగ బాధపడింది విజయ వెనక వీధికిడితే కెడితే బోలుడు కూరలకొట్లు ఇంచుమించు ప్రతికొట్లోనూ క్యారెట్లు దొరుకుతాయి అంత మాత్రం దానికి ఆ మాటే ఇంటావిడితో అంది విజయ ఇంటావిడు విజయ మాటలు అస్సలు వినిపించుకోకుండా మీరేవైనా చెప్పండి విజయ క్యారెట్ చెడిపోయాక బతకటం వ్యర్థం ఆ బతుకువక బతికే పన్నెండు లక్షలు ఖర్చు చేసి బతికించి తీసుకొచ్చేట్టు బత్సల మొగుడు అంది ఇంటావిడ విజయ హాయిగా ఊపిరి పీల్చుకుంటూ పోన్లేండి పాపం పిల్లలిద్దరూ చిన్నవాళ్లు వాళ్ల భవిష్యత్తు ఒక గాడిలో పడే వరకు వాళ్ళకి తల్లి తప్పనిసరిగా అవసరమే అంది ఇంటావిడ సావధానంగా కబుర్లు మొదలెడితే ఇంటి చుట్టుపక్కల వాళ్ల సమస్యలు ఎవరెవరికి అక్రమ సంబంధాలున్నాయో ఎవరు ఎవరిని ఎలా ఏడిపిస్తున్నారో లాంటి విషయ సేకరణ చేసి తర్వాత తమ సాయంకాలపు గోష్ఠిలో వాటిపై చర్చ కొనసాగిస్తుంటుంది చివరికి జడ్జిమెంటు ఈవిడిదే ఇంకా మాట్లాడినేమో కాని విజయ ఇంట్లో కంపముంచిపోయే పనేదే ఉందని చెప్పి వెళ్ళిపోయింది వత్సల విషం మింగిన భర్త ధనవంతుడు కనుక లక్షలకు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించి బతికించుకున్నాడు వాళ్ళ గతి అంత బాగానే ఉంది కానీ క్యారెట్ కోసం చావటం ఏమిటో పట్టలేదు ఆమెకి ఆ విషయమే ఆలోచిస్తూ పని మొదలుపెట్టింది విజయ ఇంతలో కొరియర్ వచ్చి పిలవడంతో బయటకు వచ్చి సంతకం పెట్టి ప్యాకెట్ తీసుకుంది ఎదురింటి నళిని పిలవడంతో చూసింది విజయ అర్జెంటు పని లేకపోతే ఐదు నిమిషాలు ఇటు రండి విజయ అంది నళిని అయ్యో తలుపు తీసి ఉందే అంది విజయ పర్వాలేదు ఇక్కడే మా అండాలని ఉందాం ఇక్కడికి మీ తలుపు కనిపిస్తూనే ఉంటుంది కదా చూస్తూనే ఉందానండి తొందరగానే గాని అంది నళిని వరండాలోనే ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్నారు ఏంటి విషయం ప్రశ్నించింది విజయ వత్సల నిజాయితీ ఆమె భర్తకి తెలుసు అందుకే అపోహలను నమ్మకుండా శక్తికి మించినా ధైర్యంగా ఖర్చు చేసి భార్యను బతికించి తెచ్చుకున్నాడు అంది నళిని వత్సల మంచిదేనని నాకు అనిపించింది చాలాసార్లు కాని యశోదమ్మగారు వత్సలని అంటూ నసిగింది విజయ ఆవిడ మాట విన్నారు కదా ఇప్పుడేమనిపిస్తోంది మీకు నవ్వు ఆపుకుంటూ అడిగింది నళిని యశోదమ్మ గారి మాటలకి విజయ్ ముఖం అయోమయంగా పెట్టడం గ్రహించిన నళిని విజయ్ సందేహం తీర్చాలని నిర్ణయించుకుంది చెప్పండి విజయ ఏమిటి మీ సందేహం అదే ఏదో క్యారెట్ పాడైనంత మాత్రాన అంత చిన్న కారణానికి అలా విజయ్ నానుస్తూ ఉండడం వింటూ నళిని నవ్వడం మొదలెట్టింది ఆపుకోలేనంతగా నవ్వుతోంది నళిని నవ్వు చూస్తూ ఉంటే తననేదో ఆమె ఆక్షేపిస్తున్నట్టు అనిపించి చిన్నబొచ్చుకుంది విజయ ఏదో చెప్పబోతూ తిరిగి నవ్వుతూ ఉంటే విజయ కూడా నవ్వొచ్చేసింది మీరెందుకు నవ్వుతున్నారు తన నవ్వు ఆపుకుంటూ అడిగింది నళిని ఏంటో మరి మీ నవ్వు చూస్తుంటే నాకు కూడా వచ్చేస్తోంది అంది విజయ తనను తను కంట్రోల్ చేసుకుంటూ యశోదమ్మగారు చెప్పిన క్యారెట్ అంటే మీకు అస్సలు అర్థం కాలేదు కదూ క్యారెట్ అంటే క్యారెక్టర్ అచ్చ తెలుగులో చెప్పాలంటే నడత ఇంకా కొంచెం ముందు కొడితే శీలం అనుకోవచ్చు అంటూ నళిని అతి వివరంగా చెబుతూ ఉంటే విజయ్ కంగారు పడిపోయింది ఆమె క్యారెట్ గురించిన అర్థం ఇది అని ఊహించలేదేమో ఆమె నిర్ఘాంతపోవడం నళినికి ఆశ్చర్యం కలిగించలేదు ఆమె అమాయకత్వం గ్రహించినందువల్లనే అది తగ్గించాలని జరిగింది జరిగినట్లు విజయ్కి తెలపాలని విజయ్ని సంభాషణలోకి లాగింది నళిని అయ్యయ్యో అదా అంటే వత్సలకి అంత చెడ్డ పేరుందా నాకు తెలీదు పోన్లేండి మనకెందుకు అవన్నీ అంటూ విజయ గాబరా పట్టం చూసి ఎంత సత్యకాల మనిషి విజయ చెడు వినటానికి కూడా ఇష్టం లేదు ఏమకు ఇలాంటి వాళ్ళు కూడా అరుదుగా ఉంటారు ఆశ్చర్యంగాను ఆనందంగాను అనుకుంది మనసులో నళిని విజయ మనసు పాడైపోయి ఉంటుంది ఈమెను కొంచెం అనునయించాలి చాలిపడుతూ మనసులో అనుకున్న నళిని అదొట్టి అపోహే వత్సల ఆయుర్దాయం గట్టిది అందుకే డాక్టర్స్ బతికించగలిగారు కానీ వత్సల అలా తొందరపడి విషం మింగి ఉండకూడదు తన భర్తకి తన నిజాయితీ తెలిసినప్పుడు లోకం కోసం ఎందుకు భయపడాలి అంతమాత్రం ఆలోచించలేకపోయిందా అంత విద్యావంతురాలేను వత్సల దేనికి తొందరపడకూడదు విజయ ఇంక దేన్ని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు తెలిసిందా అంది చనువుగా విజయని ఏకవచ్చిన ప్రయోగంలో సంబోధిస్తూ నళిని అవును నిజమేలేండి నళిని కాని గారికి సరిగా రాని ఇంగ్లీష్ మాట్లాడాలని అంత ఉబలాటం ఎందుకు నవ్వుతూ అంది విజయ అదే గదా తమాషా అంది నళిని ఆయనొచ్చాక క్యారెట్ విషయం చెప్పి బాగా నవ్వించవచ్చును అనుకుంటూ తన ఇంటికి దారితీసింది విజయ మీరింతవరకు అపోహ కథ విన్నారు రచన శ్రీమతి ఆచంట హైమవతి వినిపించినవారు పప్పు భోగారావు ఈ కథ విశ్వకథా వేదిక విపుల రెండువేల పద్దెనిమిదో సంవత్సరం మార్చి నెల సంచికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా భవంతు కథ స్రవంతి